ఇప్పుడు మనమే ఈ ఎన్నికలు మన కీలకం. విభేదాలు పక్కన పెట్టండి. వైకాపా కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, విభేదాలు గ్రూపులు ఏమున్నా అన్ని పక్కన పెట్టేయాలి, వచ్చే ఎన్నికలు మనకు కీలకం అని వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ ఒక్క ఎన్నికలో మనం గెలిస్తే ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% పైగా నెరవేర్చాం, పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం, అందువల్ల 175కి 175 ఎందుకు రావనే లక్ష్యంతోనే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం క్యాంప్ కార్యాలయం నిర్వహించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తల సమీక్షలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా ఉన్న కేకే రాజునే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మొన్న ఎన్నికల్లో ఇక్కడ గెలవాల్సింది, ఈసారి ఆ తప్పులేవి పునరావృతం కాకుండా చూసుకుని రాజును గెలిపించుకురావాలని స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో 1.05 లక్షల ఇళ్లుంటే దాదాపు 80 వేల ఇళ్లకు ఈ 3 ఏళ్లలో వివిధ పథకాలు అందాయని ఆయన గణాంకాలు వివరించారు. క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధిని బటన్ నొక్కి ఇవ్వడం నా బాధ్యత, ఇచ్చిన ఇస్తున్నటువంటి వాటికి చెప్పి ఓట్లు తీసుకురావడం మీ బాధ్యత అని చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల పాటు అంటే నెక్స్ట్కి తెలుగుదేశం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో బెంగాల్లాగా తయారు చేయాలనుకుంటున్నట్టున్నారు. గతంలో కమ్యూనిస్టులకు 27 ఏళ్ళు పరిపాలించారు, ఆ తర్వాత మమతా బెనర్జీ 15 ఏళ్ల లెక్కను చూసుకుని ఆ లెక్కన వేసుకున్నట్టున్నారు. అంటే ప్రత్యర్థులని తొక్కి అవతల పడేసి లేకపోతే వాళ్ళ ఆస్తులని వాళ్ళ వ్యవహారాలన్నిటి సర్వనాశనం చేసి అక్కడ వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో చేస్తారా అన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే మార్గదర్శి చిట్ ఫండ్